చేస్తానని ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చాక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్ దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించడం విశేషం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామంటూ కర్నూలు సత్యమేవ జయతే సభలో ప్రకటించడంతో ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నరేంద్ర మోదీ సర్కారు 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు చెందిన 1.5 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మరి రైతుకు ఉండే 5-6 వేల బకాయిలు మాఫీ చేయలేరా అని ప్రశ్నించారు. 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దేశవ్యాప్తంగా ఒక్కో రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. Takes your money and gives it to you. Narendra Modi does karz maafi to the 15 most richest people in this country. We do karz maafi to the farmers of this country. Modi pradhanayaka enno haamilu icharu. Andari khatallo 15 lakshala chopuna vestamannaru. Raitulaku gittubaatu dhara kalpistamannaru. Prati eta 2 kotla udyogalu istamannaru. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేశారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేయడం మా ఇంటా వంటా లేదు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు. పేదల సంక్షేమం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి, ఆడపడుచుల రక్షణ కాంగ్రెస్ సంకల్పం అని రాహుల్ ప్రకటించారు. మిస్టర్ నరేంద్ర మోదీ మేడ్ మెనీ మెనీ ప్రామిసెస్ ఆఫ్టర్ 2014. 15 lakh rupees ఇన్ ఈచ్ బ్యాంక్ అకౌంట్, కరెక్ట్ ప్రైసెస్ టు ఫార్మర్స్, 2 crore jobs టు ఎవ్రీ యంగ్స్టర్ ఇన్ దిస్ కంట్రీ. I am not in the habit of making false promises. I am not going to come here like Mr. Narendra Modi and lie to you. దేశానికి కాపలాదారుడిగా ఉంటానని అధికారంలోకి వచ్చిన మోదీ దేశ సంపదను 15 మంది అత్యంత సంపన్నులకు దోచిపెట్టారని రాహుల్ నిప్పులు చెరిగారు. విజయమాల్యా 9,000 కోట్లు దోచుకున్న దొంగ అయితే అనిల్ అంబానీ బ్యాంకుల నుంచి 45,000 కోట్లు దోచుకున్న గజ దొంగని రాహుల్ ఘాటుగా విమర్శించారు. అలాంటి వ్యక్తికి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కాంట్రాక్ట్ ను మోదీ కట్టబెట్టారని తెలిపారు. ఏపీలో ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ఎన్నికల అస్త్రంగా ప్రయోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతూనే తాము రైతుల పక్షపాతని చాటుకునేందుకు రుణమాఫీ ప్రకటన చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.